हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल एला उन्नारंडी बागुन्नारा नेनैते बागुन्नानु मीरु कूडा बागुन्नारु कदा ई वीडियोलो मनमु शिवलिंगान्नि इंट्लो एंदुकु पेट्टुकोकूडदु अनि चेप्पेसि తెలుసుకుందామండి. కొంతమంది చెప్తా ఉంటారండి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు మనము భరించలేము అని చెప్పేసి చెప్తా ఉంటారు. నేమో మన బొటన వేలు కంటే చిన్నదిగా ఉండొచ్చు పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్తుంటారు. బొటన వేలంతా కూడా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు. కానీ మనము శ్రీశైలం అలా వెళ్ళినప్పుడు స్ఫటికలింగం అని చెప్పేసి అలా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా. చూద్దామండి అసలు ఎందుకు పెట్టుకోకూడదు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శివునికి నిత్య పూజ జరగాల్సిందే. అలా చేయగలిగితే శివలింగాన్ని ఉంచుకోవాలి. శివలింగానికి నిత్యము ఖచ్చితమైన సమయంలో అభిషేకము నివేదన జరగాలి. నిష్ఠగా చేసే పరిస్థితులు ఈ పోటీ ప్రపంచంలో లేవు కనుక కాన శివలింగాన్ని అలా నిత్య పూజ లేనప్పుడు మహాదేవు మహాశివుని ఆగ్రహానికి మనం గురికాక తప్పదు అని చెప్పేసి పెద్దలు అసలు శివలింగాన్ని పెట్టుకోకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. శివలింగాన్ని పెట్టుకున్నప్పుడు మనము రోజు సమయానికి నైవేద్యం పెట్టి అభిషేకం చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఈ పోటీ ప్రపంచంలో అది జరగదు కాబట్టి శివుణ్ణి మనం భరించలేము అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎవరన్నా పెట్టుకున్నా కూడా తీసుకెళ్లి గుళ్ళో పెట్టేయమని చెప్తా ఉంటారు. నేను చాలా దగ్గర చూశాను విన్నానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మళ్ళీ మరో